రే పొద్దుగాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అత్యంత కీలకం కాబోతా ఉంది. ఇవాళ మీ అందరికి తెలుసు, శాసనసభలు అంటే మన టైగర్లు అందరూ మన ఆడ మాట్లాడతాం. మండలిలో మరి మండలి కూడా టైగర్ వన్ అవదా? మరి ఆడి పోవాలి కాబట్టి ఆ కార్యక్రమాల్లో భాగంగానే ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను ఇక్కడికి చూడడం జరిగింది. మీరు కన్సర్న్గా ఖచ్చితంగా ఓటు నమోదు చేయించండి. ఓటు నమోదు చేయించకుండా మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా. ఖచ్చితంగా ఓటు నమోదు చేయించండి. గ్రామ స్థాయిలో మొన్నటి ఎన్నికల్లో ఏదైతే బూత్ లెవెల్లో మీరంతా కార్యకర్తలు పనిచేసిరో, మీ బూత్ లో పట్టభద్రులు ఎంతమంది ఉన్నారో, డిగ్రీ చదువుకున్నారో లేదా ఎంతమంది ఉన్నారో చూడండి. చూసి వాళ్ళకి చెప్పండి మీ ఓటు నమోదు చేసుకోండి తమ్ముడు అని చెప్పండి. మీ లేకపోతే మీ ఆధార్ కార్డు, మీ ఓటర్ ఐడి కార్డు, మీ డిగ్రీ మేమో, మీ ఒక ఫోటో మాకు ఇచ్చేయండి, మేము దరఖాస్తు చేస్తామని చెప్పి ఫిలప్ చేసి మీరు మండల కార్యాలయానికి పంపించవచ్చు. అట్లా ఫిలప్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు ఎవరెవరి బూత్ లో ఎన్ని ఓట్లు నమోదు చేసిరో, ఎవరెవరి బూత్ లో ఎన్ని ఓట్లు నమోదు చేసిరు, ఆ గ్రామ శాఖ పర్యవేక్షణ ఎట్లా ఉంది, మొత్తం డేటా ఎప్పటికప్పుడు కార్యాలయానికి సత్తన్న టేబుల్ ముందుకు వస్తుంది. ఏ గ్రామంలోనైనా ఏమరపాటుగా ఉన్నా, ఏ చేద్దాంలే చూద్దాంలే అనే పరిస్థితి లేకుండా మీకు అన్ని అంచెల్లో కోఆర్డినేటర్లు నియమిస్తా ఉన్నాడు సత్తన్న. కాబట్టి చాలా పకడ్బందీగా ఈ ఓటర్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి. పూర్తి చేయడం ద్వారా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతాం. మరి ఎట్లా వలన ఎవరు, మరి పోయినసారి కూడా ఓట్లు నమోదు చేసుకున్నాం కదా, పోయినసారి అట్లే ఉండే కదా అని చాలా మంది. ఇక పోయినసారిది కథం, ఒక్కటేసారి ఎప్పుడు మనం నమోదు చేసుకున్నాం, ఒక్కటేసారి. పోయినసారి నమోదు చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా నమోదు చేసుకోవాల్సిందే. మరి డిగ్రీ చేసినాం, మరి డిగ్రీ వాళ్ళకి అంటున్నాం బీటెక్ వాళ్ళ సంగతి ఏంటంటే బీటెక్ వాళ్ళు కూడా డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వాలిటీ అంటే డిగ్రీతో సమానమైన విద్య చదివినటువంటి వాళ్ళు ఎవరైనా ఓటుకు నమోదు చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి మీరు ఓటు నమోదు ప్రక్రియలో మరొకసారి మీరు ప్రజల దగ్గరికి పోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇదో రకంగా చెప్పాలంటే నెల రోజుల కాంగ్రెస్ పార్టీ పాలనకు సత్తన్న ప్రేమకు ఓ నెల రోజులకు జరగబోతున్న అగ్ని పరీక్ష ఇది. ఈ పరీక్షలో మళ్ళీ సత్తాన్న గెలవాల్సి ఉంటుంది. సత్తాన్న సత్తా చూపించాలి. ఒక్క ఓటు మిస్ కాకుండా భూపాలపల్లి నుంచి అత్యధిక మెజార్టీని కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేస్తూ, మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి చేయలేవట్టండి, నేను దాని గురించి చెప్తాను. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు ఎలా చేసుకోవాలో మీకు అర్థమైందా? అర్థమైంది కదా. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఇప్పుడు మీకు హెడ్ క్వార్టర్ దాకా ప్రతిరోజు ఏం జరుగుతా ఉంది, గ్రామాలలో ఓట్లు నమోదు చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడం కోసం ప్రతిరోజు సాయంత్రం అన్న టేబుల్ మీద కాగితం ఉండబోతా ఉంది. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మీకు పరిచయాలు అయితే మీ కార్యక్రమాలు ప్రజల్లోకి పోవాలంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా.